మానవత్వం చాటిన దుబాయ్ ఆస్పత్రి కోటి యాభై రెండు లక్షల రూపాయల బిల్లు మాఫీ కరోనా పాజిటివ్ వ్యక్తికి ఎనభై రోజుల చికిత్స ఫ్లైట్ టికెట్ పదివేల రూపాయలిచ్చి ఇంటికి పంపించిన వైణం మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అంటూ సాగే పాటను వింటే నిజమే అనిపిస్తుంది రోగి చనిపోయినా బిల్లు కడితే తప్ప శవాన్ని కూడా ఇవ్వలేమని కఠినంగా చెప్పే మన హాస్పిటల్స్ ను చూస్తూ కానీ దుబాయ్ లోని ఒక హాస్పిటల్ కోటి యాబై రెండు లక్షల రూపాయల బిల్లును మాఫీ చేయడంతో పాటు ఆ వ్యక్తికి ఫ్లైట్ టికెట్ ఇచ్చి జేబులో పదివేల రూపాయలు పెట్టి సొంత ఊరికి పంపించింది ఆస్పత్రిలోనూ తోడుగా ఉంటూ అతని సమస్యను పరిష్కరించేలా సహాయం చేశారు స్నేహితులు అధికారులు ఇలాంటి సంఘటనలు మానవత్వం ఇంకా ఉందని మనిషి అన్నవాడు అక్కడక్కడ బతికే ఉన్నాడు అనిపిస్తుంది ఇక విషయంలోకి వస్తే తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని వేణుగుమట్ల గ్రామానికి చెందిన రాజేష్ లింగయ్య ఓడ్నల రెండేళ్ల కిందట దుబాయ్ వెళ్లాడు అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో ఏప్రిల్ ఇరవై మూడున దుబాయ్ హాస్పిటల్లో చేరాడు తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నైన్టీన్ వైరస్ పాజిటివ్గా తేలింది దాదాపు ఎనభై రోజుల పాటు చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు ఆరోగ్యంగా కోలుకున్నా ఆర్థికంగా మాత్రం ఆయన హాస్పిటల్ బిల్లు కట్టే పరిస్థితిలో లేరు అతని చికిత్సకు మొత్తం ఏడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల ఐదు దినార్లైంది మన కరెన్సీలో కోటి రెండు లక్షలు చికిత్స సమయంలో రాజేష్ తో సన్నిహితంగా ఉన్న దుబాయ్లోని గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు గుండెల్ నరసింహకు తన పరిస్థితి వివరించాడు రాజేష్ బిల్లు చెల్లించడానికి తన వద్ద డబ్బు లేవని చెప్పాడు ఈ విషయాన్ని నరసింహ దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ వాలంటీర్ సుమంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు సుమంత్ కాన్సులేట్ హర్జిత్ సింగ్ ను అభ్యర్థించారు మానవతా ప్రాతిపదికన బిల్లును మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సింగ్ దుబాయ్ హాస్పిటల్ మేనేజ్మెంట్కు ఒక లేఖ రాశారు ఆస్పత్రి సానుకూలంగా స్పందించి రోగిని వెంటనే డిశ్చార్జ్ చేసింది అంతేకాదు రాజేష్ తిరిగి సొంత గ్రామానికి చేరుకోవడానికి ఉచిత విమాన టికెట్లు ఏర్పాటు చేశారు అతను ఇతర ఖర్చుల కోసం పదివేల రూపాయలు కూడా ఇచ్చారు ఎయిర్ ఇండియా ద్వారా హైదరాబాద్ చేరుకున్న రాజేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పద్నాలుగు రోజుల క్వారంటైన్ కు పంపించాలని సూచిస్తూ ఇంటికి పంపించారు ఎనభై రోజుల కరోనాతో పోరాడి కోటిన్నర బిల్లును మాఫీ చేయించుకుని వచ్చిన రాజేష్ ను చూసి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు